రాష్ట్ర మహాసభలు తిరుపతి ఎస్పీడీసీల నుంచి మేము ఈ రోజు ముఖ్యంగా ప్రతిపూరు స్వీకరించడమైంది 16 రాష్ట్ర మహాసభలు విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘము మాది 2006 లో స్థాపించబడింది గురికి మేము డిమాండ్లు పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని నిదానంగైనా గాని మా వాళ్ళ యొక్క విధి విధానాలకు బోర్డు సంశయించకుండా మేము చేసే పనుల మీద మాకు ప్రతి డిమాండును మాకు ఓకే చేస్తూ వస్తాంది ఇప్పుడు పెండింగ్ లో ఉండే డిఏలను వెంటనే చెల్లించాలని మేము ఇది చేర్నాం 2018 లో సవర్ణ కట్టుబడి నూతన పేరు విజన్ కమిటీ వేసి దీని యొక్క పేరు విజన్ కూడా మాకు వెంటనే సీఎం గారు దీని స్పందించి మాకు ఇచ్చేయాలని మేము కోరుకుంటున్నాము విద్యుత్ ఉద్యోగుల అవసర ఆరోగ్య పథకాలు అమలు పరచాలి 1/2/99 to 31/8/2004 వరకు రిక్రూట్‌మెంట్ అయినటువంటి ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి ఎందుకంటే పెన్షన్ లేకపోతే చాలా మంది చాలా అవస్థలు పడుతున్నారు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పెన్షన్ ఉండాలని 2004 వరకు మేము ఇది చట్ట సవరణల ప్రకారం చేసి మాకు పెన్షన్ ఇవ్వాలనేది ఒకటి కోరుకుంటున్నాము ముఖ్యంగా ఉద్దేశము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ లేబర్ లాగానే ఉన్నారు వాళ్ళను పర్మనెంట్ చేయాలి దశలవారీగా చేయమంటున్నాము ఒకేసారి అందరిని చేయమంటే బరువు దశలవారీగా పర్మనెంట్ చేయమంటున్నాము సిఎండి యొక్క డైరెక్టర్ల 50 పోస్టులు అంటే బీసీల కుర్త 50% మాకు డైరెక్టర్ పోస్టులలో కుర్త 50% మాకు ఖచ్చితంగా నియమ నిబంధనల ప్రకారం నియమించాలని మేము కోరుకుంటున్నాము ఇవి ఎన్ని చేసిన తర్వాత మా యొక్క విధి విధానాలను చూసి ఇప్పటికైనా ఆర్కిష్ణయ్య గారి ఆధ్వర్యంలో స్టేట్ లీడర్ ఆయన చెప్పే విధానాలను బట్టి మేము పనిచేసుకుంటా పోతాము మాకు ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు చేసే విధానాలలో మేము చెప్పుకోకూడదు కానీ నూటికి 100% మేము సాధిస్తూ ఉన్నాము నిదానంగా కానీ కొందరు ఏమంటే చెప్పుకునే దానికి యూనియన్లు ఉన్నాయి కాదనము వాళ్ళు నామవాస్తికంగా చెప్తున్నారు కానీ మేమైతే 100% సాధిస్తూ ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం 16వ రాష్ట్ర మహాసభ సందర్భంగా తిరుపతిలో జరుగుతున్న మహాసభ ఇది 10,000 మందితో బీసీ సంక్షేమ శాఖ సంస్థ బీసీ విద్యుత్ బీసీ సంక్షేమ శాఖ 10,000 మందితో మహాసభ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతున్నది డైరీ ఆవిష్కరణ మొత్తం 5 జిల్లాలలో కలిపి నెల్లూరు తిరుపతి కడప అనంతపురం చిత్తూరు ఇది కర్నూలు 5 జిల్లాలు కలిపి 10,000 మందితో ఈ మహాసభ నిర్వహిస్తున్నాం ఈ మహాసభకు అందరూ హాజరుపడి జయభజనం చేయమని చెప్పి కోరుకుంటున్నాం తిరుపతి మీటింగు కంపల్సరీ రావాల్సిందిగా మురళీ సార్ ఆధ్వర్యంలో జయరామ్ సార్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి రావాల్సిందిగా కోరుతున్నాను డివిజనల్ ప్రెసిడెంట్గా కోరడమైనది అక్కడ మీటింగు పెడతాము తర్వాత వచ్చి జేఎల్ఎం గ్రేడ్ టూ వాళ్ళకు కూడా సమస్యను పరిష్కరించడానికి పై ఎత్తున మేము ఇది చేస్తాము కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నా కృతజ్ఞతలు ఈసీ తరపు నుంచి ఏ ఒక్క అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేలా ప్రతి ఒక్కటి కృషి చేయాలని నూతనంగా ఎన్నుకున్న ప్రెసిడెంట్ గారికి హాల్ సభ్యులందరికీ కోరుకుంటున్నాను మన బీసీ తరపు నుండి ఎవరికి ఎలాంటి అన్యాయము జరగకూడదు ప్రతి ఒక్కటి ఒక కాంట్రాక్టర్ వాళ్ళకు కానీ మన వరకు కానీ ఎవరికైనా కానీ అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను